నేను అరుణ నందగిరి. ఆర్గానిక్ హెన్నా ఇండిగో పౌడర్ మనం ఇదివరకు చూసినాం కదా, అది ఈరోజు నేను థర్డ్ టైము వాడుతున్నా. నిన్న హెన్నా అప్లై చేసిన ఆల్రెడీ, ఇప్పుడు ఇండిగో పౌడర్ అప్లై చేద్దాం. ఇండిగో పౌడర్ కొంచెం వేడి నీళ్ళలో కలుపుకొని ఒక గంట సేపు కలిపి పెడితే కొంచెం బ్లాక్గా మారుతుంది, అప్పుడు అప్లై చేస్తాను నేను. ఇప్పుడు ఇది గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి పెట్టిస్తా. హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ తర్వాత నేను మనం అప్లై చేసుకుందాం. అప్లై చేసేటప్పుడు చూద్దాం మళ్ళీ నీళ్ళ వస్తే. ఇప్పుడు పోసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు బాగా వేడి ఉండద్దు, అట్లా ఇట్లతోటి మనం కలుపుదాం. అయితే మొన్న నేను టోటల్ అప్లై చేసిన, ఇప్పుడు ఓన్లీ వైట్ హెయిర్ ఎక్కడున్నాయో చూసుకుంటూ అప్లై చేస్తా. ఈ ఇండిగో పౌడర్ అనేది ఒక 4-5 సార్లు అప్లై చేస్తే ఫుల్ బ్లాక్గా అయితే అనిపిస్తుంది, అందుకే నేను ఇప్పుడు ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉన్నాయో చూసి అప్లై చేస్తా. చూడండి ఇండిగో పౌడర్ దాదాపుగా కలిపిన తర్వాత 1 అవర్ అవుతుంది. అయితే 1 అవర్ తర్వాత ఇది ఇట్లా బ్లాక్, మొత్తం బ్లాక్, టోటల్ బ్లాక్ కలర్ కనబడుతుంది. నేను ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం గ్రీన్ అయింది, లేకపోతే మొత్తం ఇది కలిపి పక్కకు పెట్టిన తర్వాత అట్లా బ్లాక్గా మారింది అంతా. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా అయింది నాకు, ఇప్పుడు ఇది అప్లై చేసుకుందాం. అయితే నేను మార్నింగ్ 7:30 వరకు ఇది అప్లై చేసుకుందామని ప్లాన్ ఉండే, కాకపోతే బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది అని ఇడ్లీ చేస్తున్నా కదా అని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసిన తర్వాత ఇక నేను కూడా తిన్న తర్వాత పెట్టుకుంటే అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, టీ తాగిన. ఇప్పుడు అప్లై చేసుకొని మినిమం 1 అవర్ 1.5 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత గ్రీన్ అనిపిస్తుంది, కొంతసేపు అట్లనే వదిలిపెడితే ఆ స్పూన్కి ఎట్లయిందో చూడండి బ్లాక్, అట్లా అవుతుంది. ఇప్పుడైతే అప్లై చేస్తా. అప్లై చేసేటప్పుడు ఏం వీడియో లేదు, లాస్ట్కి ఒకసారి చూస్తే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్కు నాకు ఎక్కడైతే వైట్ హెయిర్ టోటల్ వైట్ అయినాయో ఆ ప్లేస్లో పెడుతున్నా నేను. అయితే నేను ఈరోజు కూడా బ్లౌజెస్ ఏం వాడతలేను, ఓన్లీ హ్యాండ్తో పెడుతున్నా. అంటే కొంతసేపే ఉంటుంది, ఒకసారి మనం ఏదన్నా 2 సార్లు కడిగితే పోతుంది కాబట్టి దీనికి బ్లౌజెస్ అవసరం లేదనుకుంటున్నా. అయితే మొన్న ఇండిగో పౌడర్ టోటల్ హెయిర్కి అప్లై చేసిన, అయితే ఈరోజు వైట్ హెయిర్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ వాటి మీద అప్లై చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ నాకు ఫోను అంత ఫెసిలిటీ లేదు వీడియో తీయడానికి, కొంచెం చూపిస్తా. అయితే ఇట్లా టోటల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇట్లా వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మిర్రర్లో చూసుకున్నాం. నాకు ఎక్కువ బ్యాక్ సైడ్ ఉన్నాయి వైట్ హెయిర్, ఈ వైట్ హెయిర్ అన్ని కవర్ అయ్యేటట్టు ఈ ఇండిగో పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇట్లా టోటలు ఇట్లా కొంచెం ఫ్రంట్కేమో మొత్తం అప్లై చేసిన, బ్యాక్ కొన్ని కొన్ని మన వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అప్లై చేయాలి. అయితే ఇది ఒక్కసారికే కాదు, 4-5 సార్లు పెట్టినా కొద్ది మెల్లమెల్లగా బ్లాక్ అవుతుంది కాబట్టి అంత ఒక్కసారి బ్లాక్ అవుతుంది అని అనుకో అవసరం లేదు. టోటల్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇండిగో పౌడర్ అప్లై చేసిన తర్వాత చేతులు ఇట్లా అనిపిస్తున్నాయి. మొన్న అయితే కొంచెం బాగా గ్రీన్ వచ్చినట్టు అనిపించింది, ఈరోజు తొందరగా అప్లై చేసిన చూద్దాం అప్పటి వరకు మళ్ళీ కలర్ వస్తుందో. ఇప్పుడైతే టోటల్ హెయిర్కి అప్లై చేసిన, కాకపోతే ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు.